ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ అన్నది ఒక తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకుంది నేను చూస్తుంటాను కదా ఆర్టీవీ రిలయబిలిటీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు అంటే ఆర్టీవీలో ఇది వచ్చింది అంటే ఇది రియల్గా ఉంటుంది అన్న ఒక భావన ఎందుకంటే ఎప్పుడైనా కూడా మీడియా ఛానల్స్లో మన క్రెడిబిలిటీ అన్నది చాలా ముఖ్యం అంటే ఎవరో ఒకరి సైడ్ తీసుకోకుండా బ్యాలెన్స్డ్గా మనం వేసుకుంటూ ప్రజలకు విషయాలను తెలియజేస్తూ ఒపీనియన్ అనేది ప్రజలు ఏర్పరచుకోవాలి మనకు ప్రజలకు సమాచారం ఇవ్వాలి ఆ తర్వాత అభిప్రాయాలు అన్నది ప్రజలు ఈ సమాచారాన్ని బట్టి ఏర్పరచుకోవాలి కానీ చాలా ఛానల్స్లో ఏమవుతుందంటే ఛానల్ తన అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంటుంది అది నేను సర్వసాధారణంగా గమనించింది కానీ ఆర్టీవీ విషయానికి వస్తే విషయాన్ని గురించి ప్రజలకు తెలియజేయడం దాని తర్వాత వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏర్పరచుకోవచ్చు అన్న ఆ దట్ ఈస్ ది రియల్ మీడియా కాబట్టి ఆ విధంగా ఆర్టీవీ ముందుకు వెళుతోందని నాకు అనిపిస్తుంది సో జనరల్గా దాని ఉన్న రవిప్రకాష్ గారు వారు కూడా నాకు బాగా పరిచేస్తులు సో ఒక రెవల్యూషన్ కానీ ఒక విప్లవం కానీ ఒక మార్పు కానీ తెచ్చే విధంగా వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు సర్వసాధారణంగా అనిపిస్తుంది కాబట్టి తర్వాత ఈ ఆర్టీవీ మెయిన్గా శాటిలైట్ ఛానల్లో మారడానికి దీనికి కూడా చాలా అవరోధాలు ఉన్నాయని చెప్పేసి నేను పేపర్లో చదివాను ఢిల్లీలో ఉన్న ఒక ఫేమస్ ఛానల్ కూడా వీరికి అగెయిన్స్ట్గా కోర్టుకు వెళ్ళడం తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని లోకల్ ఛానల్స్ కూడా దాన్ని అపోజ్ చేయడం దానివల్ల శాటిలైట్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది అన్నది ఒకటి జనరల్గా వినిపిస్తున్న ఒక వాదన బట్ ఎనీవే ప్రజలకు ఒక నిష్పక్షపాతంగా చెప్పే ఛానల్ అన్నది కావాలి అన్నది నేను ఎప్పుడూ కోరుకుంటాను సో ఆ విధంగా ఆ దిశగా ఆర్టీవీ వెళ్ళాలని వెళుతుందని నేను అనుకుంటాను మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది